స్వామి కొన్నాళ్ళ పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం. కోరుకో నాయన. ఎందుకు స్వామి? నాకు మా మామగారిచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలిచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయన. నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నావు, దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయన. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం అయి ఉంటుంది, వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయన. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయన. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరం ఇచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయన. ఓకే బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారో, ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేను ఎవరో పిచ్చోడేంటి. చూసావా రాజాలా ఉన్నాడు, అంది నా పోలికలే. అమ్మా ఇక్కడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దులాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బే నేనేమనలేదండి. పైకేమనలేదు, లోపలేమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసేట నరికేస్తాను. నువ్వు లోపల ఏమనుకున్నావు? అక్షరం నాకు వినపడింది. చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీద ఒట్టు. అలా అనుకున్నావా? మరి నాకు ఇంకోలా ఏర్పడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు, తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళండి బిడ్డ. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి అరగాలి. వస్తున్నాను. దాదా దాదా, బట్టలు బట్టలు పెట్టలేదేంటి? యువతలు పనిలో ఉన్నారు, మీరే తీసుకోండి. ఏడేళ్ల నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి ఇవ్వడం అలవాటు చేసి ఇప్పుడు నన్ను తీసుకోమంటే ఎలా? నాకు మాత్రం 1000 చేతులు ఉన్నాయా? తీసుకోండి, సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలండి, సర్దుకుపోవాలి, సర్దుకుపో. ముందు వచ్చిన మొబైల్ కంటే ఎనక వచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు. పిల్లలు రండి రండి, టిఫిన్ రెడీ. పిల్లలకి పెట్టగా మిగిలింది నాకు పడేసేవాళ్ళు. దాదా ఎంత పాత మొగుడైనా మరి అంత చీప్ గా చూడకూడదు. పాత మొగుడైనా మంచి మొగుడు కాబట్టి రకరకాల టిఫిన్లు చేసి మీ ముందు శాంపుల్ పెట్టానండి. మీకు ఏది నచ్చితే అది తినొచ్చు. మాటలు చక్కెరలో వేసి తిప్పడం బాగానే నేర్చుకున్నాం మీ బాబులాగా. ఇదిగో మాట్లాడితే మా నాన్న గురించి మాట్లాడతారు. మా నాన్న నారిపోసుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు. త్వరగా తినండి, త్వరగా రండి. దాదా ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తుంటే ముద్ద ఇవ్వడం కూడా మానేశాం. అయ్యో పిల్లలు వచ్చేస్తున్నారు. ఈ అవతారంతా ముద్దిస్తాను వద్దులే. పిల్లలు త్వరగా రండి. రాదా రాత్రికి ఆఫీస్లో డిన్నర్ ఉంది, లేట్గా వస్తాను. మరీ ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేయండి. వచ్చి మాత్రం చేసేదే ఉంది, మస్తుగా తింటాం, ఫస్ట్గా వంటకప్పుడు. రండి రండి త్వరగా రండి. బాస్ ఏంటి మధ్య చిరాగ్గా ఉంటున్నారు? అదే మరి అర్థం చేసుకోకపోవడం అంటే ఫ్రీగా చూసేచ్చు కదా, నేళ్ల తరపడి టీవీ చూసేస్తే ఏమవుద్ది? చిరాకేస్తుంది. ఇది అంతే మరి, సరిగ్గా ఇలాంటప్పుడే సరదాగా వేసి సినిమాలకి వెళ్ళాలనిపెద్ద. అర్థమైందా? వైఫ్ అంటే టీవీ లాంటిది, లవర్ అంటే ఏసీ సినిమా హాల్ లాంటిది.
టీవీ అంటే ఇంట్లోనే ఉంటది కదా అని ఛానల్స్ మారిసి మారిసి ఊ చూసేస్తాం సిరాకేసి పడుకుంటాం. అదే సినిమా హాల్ అనుకో, మరి డబ్బిచ్చి కొంటాం కదా బ్లాక్ లోన్. కాన్సన్ట్రేషన్, లోపలికి వెళ్తే అంత చల్లగా ఉంటది, చుట్టూ చీకటిగా ఉంటది, జనం దృష్టి అంతా తెర మీద బొమ్మ మీద ఉంటది, మన దృష్టి మాత్రం పక్క బొమ్మ మీద ఉంటది, మనసు కూలింగ్ అయిపోద్ది. అర్థం చేసుకోడు? అర్థమైందా? కొత్త కదా, ఇంకొకసారి చుట్టుపక్కలకు వస్తావా, వెళ్ళి పని చూసుకో. కామేశం, ఆ పర్సనల్ సెక్రటరీ మీటింగ్ సరేం చేశారా? ఆ చేశాను. ఆ శివాజీ, నేను ఇంటికి వెళ్తున్నాను, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి. ఇదిగో కృష్ణ, ఎగ్జిబిషన్ మాత్రం సూపర్ గా ఉందయ్యా. ఇదిగో పిల్లల్ని పడుకోబెట్టే పని పూర్తయింది, ఇంకేదైనా పని ఉంటే చెప్పవా? నన్ను కూడా ఎత్తుకెళ్ళకుండా పడుకోబెట్టండి. అంత పెద్ద పని చెప్పాడేంటి? చూడమ్మా, మొగుడన్నాక ఆ మాత్రం చిరాకు విసుగు ఉంటాయి, అందరూ నదాగా ఉండరు. పిల్లలు జాగ్రత్త, వస్తాను. ఏంటండి అదలా ఉన్నారు? 6 గంటల నుంచి వరండాలో ఒంటరిగా పడి ఏడిస్తే తెలుస్తుంది. అదేంటి, మీరే డిన్నర్కి వెళ్ళి లేట్ గా వస్తున్నారుగా అన్నాను. కానీ మనిద్దరం సరదాగా బయటకు వెళ్దామని డిన్నర్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను. ఆ సంగతి నాకెలా తెలుస్తుందండి? పిల్లలు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని గొడవ చేస్తే వెళ్ళాను, ఇవాళగా అలా జరిగింది. సరే, ఎగ్జిబిషన్ కి వెళ్ళా లేట్ అయింది. అసలు ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి చాకరీ చేసుకొస్తున్నాను, ఇంకేం పట్టించుకోవాలండి? మీ మగాళ్ళకి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎంతసేపు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని అందరూ నాకు ఏడ్చేవాళ్ళే. నా సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు? నేను ఎవరికి చెప్పుకోవాలి? అది పక్కన పెట్టు. అసలు మనం ఏకాంతంగా మాట్లాడుకుని ఎంతకాలం అయిందో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? మీ చిరాకులు బరాకులు ఎందుకు అర్థం అవుతూనే ఉన్నాయి. అన్నిటికి మొన్న నేను త్వరగా పనులన్నీ ముగించుకుని వస్తే మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అప్పుడు నేనేమైనా అనుకున్నానా, ఏమైనా అన్నానా? ఏంటి, ఒక్కరోజు నిద్రపోతేనే తిప్పుతున్నావు, ఇన్ని రాత్రులు నీకోసం ఎదురు చూశాను నీకు తెలుసా? అవును, ఒకసారి మీకు కుదరకపోతే 4 సార్లు నాకు కుదరలేదు. ఆ మాత్రం నాకు పెద్ద ఇదే పోతారేంటి, సర్దుకు పోవాలి. ఇంత విడమర్చి చెప్పిన నా బాధను అర్థం చేసుకోవేంటి? ఏంటండి అర్థం చేసుకునేది, ఇప్పుడు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. బాధట బాధ. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల అంతకన్నా కాదు. కాకపోతే ఏదో రోజు తీసుకొచ్చి ఇంకో దాన్ని తెచ్చుకుంటా. నాకేనా చేత కాదు, నేను ఇంకొకటి తెచ్చుకుంటాను. ఒళ్ళు రాలుతాయి. పళ్ళు మీకు ఉన్నాయి. అంటే ఏంటి, కొడతావా? కొడతావా? చెయ్యి నాకు ఉందన్నాను. పోక, తీరిక కూర్చుని మీతో తిట్టు తినడానికి నా కోపిక లేదు. ఆడ ఎగ్జిబిషన్ పోకపోయినా బాగుండేది, అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది. మాటలు తిప్పుతావంటే ఎగ్జిబిషన్కి వెళ్ళినందుకు తిట్టాను నిన్ను? మాటలు తిప్పాల్సిన కర్మ నాకేంటండి? ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళు మహాప్రభు, మీకు నమస్కారం. రండి, ఫోన్ చేయండి. కడుపు నిండా పెట్టావుగా, చాలే. అయ్యగారు కాఫీ అండి. ఏం నువ్వు తెచ్చావు, ఆవిడేమైందో? కాఫీ అక్కడ తగలే. ఏంటి అక్కడ పెట్టావు, తీయి తీయి. మీరే తీసుకోండి. ఎలానే తీసేది, కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాలుతుంది. కాలుతుంది కాబట్టి అది తీయాలి. అవును, నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది, ముందు కప్పు తీ. రాత్రి ఏమన్నారు, ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను, తప్పేంటి, కప్పు తీ. అయినా పిల్లలు నీలాగా జడ పదార్థంలో తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పు తీ. చేస్తారు చేస్తారు, ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం, అయినా సంసారం చేసుకుని ఆడవాళ్ళకి అస్తమానం తింగురంగా మరి షోకులు చేసుకోవడం కుదరదు. అదొక్కటేనా, ఇంతకుముందు ఆఫీస్ పనుల్లో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదానివి, ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకు అన్నిటికీ టైం ఉంటుంది, నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు. ఒక ముద్దు లేదు, మొత్తం లేదు, సరసం లేదు, శృంగారం లేదు, ఎంత కట్టేస్తున్నావు కదే. చెవురుకోండి,
బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు కుదరవు సార్. సరే నా ఏడిపేదని ఏడుస్తా గానీ కప్పుది తీయకపోతే తీయకపోతే ఒంటి మీద పడి ఒళ్ళు కాల్చుతున్నాయి ఎన్నిసార్లు చెప్పాలి. చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి కింద పడినా కాఫీ కప్పు కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ కోపే వద్దనేది. ఇక నుంచి చిరుపురులు కోపతాపాలు లేకుండా ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ సర్దుకుపోవాలి అంతేగా. ఒక్కళ్ళు సర్దుకుపోవడం కాదు, ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి. ఎక్కడికి వెళ్తావు కప్పుది? అయ్యో తీసుకోండి. నన్ను ఇంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకావే? ఈ ట్రైనింగ్ అంతా మీ బాబుదేనా? ఇదిగో ఇదిగో మధ్యలో మా నాన్న సంగతి ఎందుకు? త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. ఎప్పుడు మా నాన్న నాడు పెట్టుకోండి. కర్మా